ఆధునిక పరమాణు నిర్మాణం యొక్క ముఖ్య అంశాలు. పరమాణువులో మధ్యన కేంద్రకము, దాని చుట్టూ కొన్ని స్థిర కక్షలు ఉంటాయి. ఈ స్థిర కక్షలను ఎన్ విలువలతో సూచించవచ్చు. ప్రతి స్థిర కక్షలో కొన్ని ఉపస్థిర కక్షలు ఉంటాయి. ఈ ఉపస్థిర కక్షలనే పరమాణు ఆర్బిటాళ్లు అని అంటారు. ఒక స్థిర కక్షలో ఉన్న ఉపస్థిర కక్షల సంఖ్య ఆ స్థిర కక్ష ఎన్ విలువపై ఆధారపడి ఉంటుంది. ఉపస్థిర కక్షలను ఎల్ తో సూచిస్తారు. మొదటి స్థిర కక్ష ఎన్ ఇస్ ఈక్వల్ టు 1, కే కక్షలో ఒక ఉపస్థిర కక్ష, రెండవ స్థిర కక్షలో 2 ఉపస్థిర కక్షలు, మూడవ స్థిర కక్షలో 3 ఉపస్థిర కక్షలు ఉంటాయి. ఈ ఉపస్థిర కక్షలను ఎస్ పి డి ఎఫ్ లతో సూచిస్తారు. వీటి ఎల్ విలువలు వరుసగా 0, 1, 2, 3లుగా ఈ ఉపస్థిర కక్షలను చూడవచ్చు. ఎలక్ట్రాన్లను ఈ ఉపస్థాయిలలో చేర్చుతారు. ఈ ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను కూడా తిరుగుతాయి. అయస్కాంత క్షేత్ర ప్రభావంలో ఈ ఉపస్థిర కక్షలు సూక్ష్మమైన శక్తి సమూహాలుగా విడిపోతాయి. పట్టికలో వివిధ కర్పరాలు వాటి నుండి ఉద్భవించిన శక్తి స్థాయిలను చూడవచ్చు.